వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు మా మిద్దె తోటలో వచ్చిన గోంగూర పండు మిర్చితో కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మా మిద్దె తోటలోకి వెళ్ళి గోంగూర కోసుకున్నాను. ఇది ముళ్ళ గోంగూర, ధనాస గోంగూర అంటారు కదా, ఇట్లా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. ఎక్కువ ముళ్ళు ఉంటాయి దీనికి. ఆ గోంగూర కట్ చేసుకున్నాను. అలాగే పుల్ల గోంగూర, రెడ్ గోంగూర కూడా ఉంది, అది కూడా కొంచెం కోసుకున్నాను. ఈ పక్కన ఉన్నది తోటకూర, అది కాదు, ఒట్టి గోంగూర మాత్రమే వండుతున్నాను ఈరోజు. అలాగే మిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. పండు మిర్చి కట్ చేసుకుంటున్నాను. ఇది చీకటి పడిపోయింది, సెల్ ఫోన్ లైట్ వేసుకుని కట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా కొన్ని పండు మిర్చిని కట్ చేసుకున్నాను. ఇవన్నీ కిందకి తీసుకెళ్ళి మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను గోంగూర పండు మిర్చి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని దానిలో ఈ రెండు రకాల గోంగూర, ముళ్ళ గోంగూర ఇంకా ధనాస గోంగూర, రెడ్ గోంగూర రెండు కలిపి గిన్నెలో పెట్టుకున్నాను. అలాగే రెండు టమాటాలు ముక్కలు, అలాగే పండు మిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇంకా కొన్ని ఉల్లిపాయలు పండు మిర్చి ముక్కలు పక్కన పెట్టుకున్నాను. దీనిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకున్నాను, అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయి ఇంకా కొంచెం ఉడకాలి. మరలా ఒకసారి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకొని ఇది పూర్తిగా ఉడికిపోయింది. దీన్ని గరిటెతో మెత్తగా అలా చేసుకున్నాను. మిక్సీలో కానీ అలా ఏమి వేయకుండా గరిటెతోనే స్మాష్ చేసుకున్నాను. అది పక్కన పెట్టుకుని వేరొక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేయాలి. దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇంకా తాలింపు దినుసులు ఏమి వేయాల్సిన అవసరం లేదు. దీనిలో జీలకర్ర ఒకటి వేస్తే చాలు. అలాగే ఇందాక మిగిలి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు, పండు మిర్చి ముక్కలు, ఇవి రెండు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకుని అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే
అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి, ఎందుకంటే మంచి కలర్ రావడం కోసం. పండుమిర్చి ఈ తాలింపులో వేసాను, ముందు గోంగూరలో కూడా వేసుకున్నాను కదా, ఆ కారం సరిపోతుంది. కానీ కొంచెం కలర్ కోసం కారం వేసుకున్నాను, హాఫ్ స్పూను వేసుకుని ముందుగా స్మాష్ వేసుకున్న గోంగూరని దీనిలో వేసేసుకోవాలి. వేసి మంచిగా తిప్పుకోవాలి. ఇలా ఈ విధంగా అయినా ఉంచుకోవచ్చు, ఇంకా కొద్దిగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఇలా ఉంచుకున్నా బాగుంటుంది. నేను కొద్దిగా వాటర్ వేసాను, అందువల్ల కొంచెం లూజ్గా ఉంది. అంతే, గోంగూర పండుమిర్చి కర్రీ రెడీ అయిపోయింది. నోటికి పుల్లగా టేస్టీగా ఉండే గోంగూర పండుమిర్చి కర్రీ రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా ఆర్గానిక్ కూరగాయలతో చేసింది, అంటే గోంగూర పండుమిర్చితో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.